స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోతులూరు హైస్కూల్ భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న హెడ్ మాస్టర్. ముగ్గురు స్కూల్ పిల్లల విషయం అడగగా పిల్లలకి పెట్టవలసిన కోడిగుడ్లలో రైస్ వస్తువులను తీసుకువెళ్లి ఏలూరులో విక్రమిస్తున్నట్లు పిల్లలు చెప్పిన విషయంలో గుట్టు రట్టయింది. ఆ స్కూల్ చైర్మన్ కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న హెడ్ మాస్టర్. మీల్స్ అయితే బాగానే ఉంటుంది కానీ ఉండే విధానం బాగుంటలేదు, మాకు సమృద్ధిగా పెట్టట్లేదు. మళ్ళీ హెచ్ఎం మేడం గారు వంట మామ తుమ్మకాయ వంట మామని భోజనాలు గుడ్లు తీసుకెళ్ళిపోతుంది. అలాగే మాకు ఎవరో సార్ చెప్పారు, ఒకరు ఆ సార్ పేరు చెప్పను కానీ ఏం జరిగిందంటే గుడ్లు తీసుకెళ్ళిపోయాయంటే ఏలూరులో ఎగ్ బజ్జీలు వేసేవాళ్ళకి అమ్ముతుందంట మామగారు, అది కూడా చెప్పారు. మాకు సమృద్ధిగా దొరుకుతలేదు, మాకు భోజనం చిక్కి అయితే అసలు బాగుంటలేదు. మళ్ళా ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, మళ్ళీ ఒకరికింటే ఒకరికి లాస్ట్ వాళ్ళకి రాకుండా పోతుంది. మీరు గమ్మని రావట్లేదు. ఇవాళ ఎంతమందికి లేదు టెన్త్ క్లాస్? ఇవాళ ఫేర్వెల్ పార్టీ కాబట్టి అందరికి ఉంది. మా సొంత డబ్బులతో మేము చేసుకున్నాం. ఒక్కొక్క మనిషికి 500. మరి రైస్ లేదని చెప్పారు మీ చైర్మన్ గారు? రైస్ అప్పుడప్పుడు ఉండట్లేదండి, ఈరోజు ఫేర్వెల్ పార్టీ కాబట్టి మేము అందరం డబ్బులు వేసుకుని బిర్యానీ చేస్తున్నాం. మొన్న గుడ్లో పసుపు వచ్చేసి నీరు వచ్చేసింది, అసలు సాంబార్ బాగుంది. బట్ ఇక్కడ 2 గిన్నెలు పడారు సాంబార్, మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పారేసారు. మళ్ళీ సాంబార్ అసలు బాగుండలేదు, సాంబార్ పోసినప్పుడు వాళ్ళు అందరూ పడారు, ఒక్కళ్ళ దాంట్లో అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. చైర్మన్, నేను ఎన్నికైన తర్వాత మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పెట్టేటప్పుడు వారానికి ఒకసారి లేకపోతే 2 వారాలకు ఒకసారి వచ్చి చెక్ చేస్తూ ఉంటున్నాను. ఒక్కోసారి కూర బాగుంటే సాంబార్ బాగోదు, ఒకసారి ఏమో రైస్ బాగోదు. ఏమో అని అడిగితే రైస్ బాగుంటలేదండి, ఇది రైస్ వండితే ఇలా అయిపోతుందని 2-3 సార్లు చెప్పారు. సరే అని నేను ప్రతి చోట జరిగే సన్నివేశం కదా అని ఉన్నాను. ఒకరోజు నాడు నేను ఇలాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పెట్టేటప్పుడు వస్తుంటే రైస్ పట్టుకెళ్ళిపోతుంటే ఏమా రైస్ ఎక్కడికమ్మా అంటే రేపొద్దుకి తీసుకెళ్తున్నానండి అన్నాను. రేపొద్దుకి ఈరోజు తీసుకెళ్తామండి. ఈరోజు ఎందుకు చెప్తున్నారు? స్కూల్కి వచ్చిన తర్వాత ఇస్తారు కదా అంటే నా మీద అన్నదాన్ని మాట్లాడినారు, అయినా సరే నేను పట్టించుకోలేదు. సరే స్కూల్కి అప్పుడన్నా మారద్దు అనుకున్నాను, మారలే. హెచ్ఎం గారి సమక్షంలో నిలబెట్టి అడిగాను, అయినా సరే చెప్పలేదు. ఎందుకంటే స్కూలు పరువు బాగుపడదని నేను మెదలకుండా ఉన్నాను. ఆ రోజునే అడ్డుకునేవాడిని, ఎందుకంటే స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతారు, నా వల్ల స్కూల్కి చెడ్డ పేరు రాకూడదని ఆగాను. ఈరోజు ఫేర్వెల్ జరుగుతుంది 10th క్లాసు, అయితే ఏమైందంటే 9th క్లాసు, 10th క్లాసు, 8th క్లాస్ వాళ్ళకి వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు మనిషికి 500 వేసుకుని భోజనం పెట్టించుకున్నారు. 6th 7th మట్టికి మిడ్ డే మీల్స్ యాజ్ తీసుగా పెట్టారు. అది 16 కేజీలు రైస్ ఇచ్చామన్నారు హెచ్ఎం గారు, 110 మందికి వస్తుందని అన్నారు. తీరా చూస్తే 63 వచ్చింది. నేను దగ్గర ఉండి లెక్క పెట్టిన తర్వాత మిగతాది కొంచెం 10 మందికి 15 మందికి వస్తుంది. ఇంకా లెక్క పెట్టిన తర్వాత అడిగి హెచ్ఎం అని అడిగారు మీరు? అడిగారు. అడితే ఉన్నారు అలా కాదండి, ఇంకా ఉన్నది కదండి. అందుట్లోనూ ఇది మనం బిర్యానీ పెట్టేటప్పుడు రైస్ తక్కువ వస్తుందండి, ఎక్కువ రాదని అన్నారు. పిల్లలు వేరే వేసుకొని వేరే వండించుకున్నారంట కదా? పిల్లలు 10th క్లాస్ వాళ్ళు, వాళ్ళు ఫేర్వాళ్ళు కాబట్టి 8th 9th 10th మట్టుకు వాళ్ళు పెట్టుకుని మనిషికి 500 వేసుకుని వాళ్ళు వండించుకున్నారు. యాజ్టీస్గా 6th 7th మట్టుకి మిడ్ డే మీల్స్ కంటిన్యూ చేశారు. అది 110 మందికి వస్తుంది అన్నది 63 వచ్చింది. నేను అడిగితే అంటారు అలా కాదండి, 16 కేజీలు ఎంతమందికి వస్తుంది మేము ఎలా చెప్పగలం అది ఇది అన్నారు. నేను హెచ్ఎం గారు అడుగుతుంటే కరెక్ట్ సమాధానం చెప్పట్లా, అదేమన్నా మిడ్ డే మీల్స్ ఉండే అవును అడుగుతుంటే హెచ్ఎం గారు ఆమెతో పాటు హెచ్ఎం గారే సమాధానం చెప్తున్నారు. చెప్పు. పేరు గేమ తంపి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈ స్కూల్లో 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఒక రోజున భోజనం బాగోదు. అసలు భోజనం బాగోదు అంటే ఎలాగా? సరిగ్గా పెట్టరు, చిగుడిపోద్ది. ఒకసారి ఒక కర్రీలు బాగోవు, పప్పు తక్కువైద్ది. పప్పు కూడా ఒక సారు లాగా పెడతారు. మీల్స్ అయితే బాగోవు, అసలు రైస్ పట్టుకెళ్ళిపోద్ది. బియ్యం అన్నం వండుకోకుండా బియ్యం బియ్యం ఇచ్చుకెళ్ళిపోతాం. ఎగ్స్ మిగిలిపోతాయి, 30 గుడ్లు అట్ట పిగిలిపోతాయి. అవి
పట్టుకెళ్ళిపోవాలి. హెచ్ఎం మేడం గారు టీచర్స్ అందరూ అవుట్ అయిపోయి మిగిలిపోతే ఆమె పట్టుకెళ్ళిపోమంటారు. మనం మా చైర్మన్ గారితో గొడవ వేసుకుందామా, ఆమె ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఒక చైర్మన్ అని లేకుండా. మీ చైర్మన్ గారు కరెక్ట్ వస్తున్నారా పది రోజు? ఈసారి భోజనం పెట్టే టైంకి ప్రతి ఒక్కరి చూస్తున్నారు మా చైర్మన్ గారు వచ్చి భోజనం చేస్తున్నారు పడుతుంది. హెచ్ఎం మేడం గారు ఇంకోసారి ఏమంటున్నారు? హెచ్ఎం మేడం గారు వంట మమ్మ అందరూ కలిసిపోయి అసలు లెక్క చెప్పట్లా, చైర్మన్ గారు లెక్క చేయట్లేదు. ఒక అమ్మాయి గుడ్లన్నీ తీసుకెళ్ళిపోతుందని వస్తానా? గుడ్లన్నీ తీసుకెళ్ళిపోతున్నా, అసలు మిగిలిన 30 గుడ్లు 40 గుడ్లు మిగిలితే. మరి ఎంతకాలం బట్టి జరుగుతుంది ఇదంత? మా పాత చైర్మన్ ఉన్న కాలం నుంచి. మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు? కంప్లైంట్ ఎవరికి చేయాలి? కంప్లైంట్ చేయాలా మీరు? ఏ చైర్మన్? మాజీ చైర్మన్ పట్టించుకో. మీరు పట్టించుకోకపోతే మీ ఎమ్మెల్యే గారు ఉన్నారుగా, మా పాత ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోరు. ఇప్పుడు కొత్తగా వచ్చారు, కొత్త చైర్మన్ వచ్చారు, కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇప్పుడు అసలు ఈ కొత్త చైర్మన్ గారిని కూడా పట్టించుకుంటున్నాం. ఆమె ఇష్టం వచ్చినట్టు మొన్న బూత్ మాట్లాడింది. ఎవరు? వంట మా అమ్మ. ఆమె ఇష్టం వచ్చినట్టు కేకలు వేసి మా హెచ్ఎం మేడం గారు కలిసిపోయింది. ఆమెతో రైస్ మిగిలిపోద్ది, పప్పు అవన్నీ ఇచ్చుకెళ్ళిపోతారు. గోన్ సంచులు, బియ్యం గోన్ సంచులు కూడా ఇచ్చుకెళ్ళిపోతున్నారు. గోన్ సంచులు సంచులని ఏమైనా మా హెచ్ఎం మేడం గారు చెప్పాలి మాకు.